హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మూనీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ నేనైతే ఇప్పుడు కసాపురం వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అయితే చూపించబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మొదటిసారిగా కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేయండి కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం గుంతకల్లు పత్తికొండ మార్గంలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కసాపురం దేవాలయం యొక్క మెయిన్ ఆర్చ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు దేవాలయం వస్తుంది నేను మీకు ఈ వీడియోలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి ఎక్కడ స్టే చేయాలి అలాగే శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్లీజ్ చివరి వరకు చూడండి మొదటగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో ఉంది మరి ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం ఫ్లైట్ ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బళ్ళారి ఎయిర్పోర్ట్ బల్లారి ఎయిర్పోర్ట్ నుంచి ఈ దేవాలయం అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ట్రైన్ ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవాలంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి గుంటకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఈ గుంటకల్ జంక్షన్ రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల నుండి గుంటకల్ జంక్షన్ రైల్వే స్టేషన్కు చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి మొదటగా గుంటకల్ రైల్వే స్టేషన్ చేరుకొని గుంటకల్ రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తే మనకు కసాపురం దేవాలయం వెళ్ళడానికి షేర్ ఆటోస్ అయితే అందుబాటులో ఉంటాయి గుంటకల్ రైల్వే స్టేషన్ నుంచి కసాపురం దేవాలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రోడ్డు మార్గం ద్వారా కసాపురం చేరుకోవాలంటే నియరెస్ట్ బస్టాప్ వచ్చేసి గుంటకల్ బస్ స్టాండ్ మనకు హైదరాబాద్ విజయవాడ నుంచి డైరెక్ట్ బస్సెస్ గుంటకల్కి అయితే అందుబాటులో ఉన్నాయి గుంతకల్ బస్ స్టాండ్ నుంచి కసాపురం వెళ్ళడానికి బస్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి గుంతకల్ బస్ స్టాండ్ నుంచి పత్తికొండ బస్సెస్ ఎక్కారంటే కసాపురం దేవాలయం వెళ్ళొచ్చు లేదా బస్ స్టాండ్ బయట మనకు షేర్ ఆటోస్ కూడా అందుబాటులో ఉంటాయి బస్ స్టాండ్ నుంచి కసాపురం వచ్చేసి ఐదున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి కసాపురంలో ఎక్కడ స్టే చేయాలో అప్పుడు తెలుసుకుందాం మనకు దేవాలయం ఎదురుగా కొద్ది దూరం వెళ్తే ఆలయం యొక్క గదులు అయితే అందుబాటులో ఉన్నాయండి రోజుకు ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల రూమ్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయండి ఎటువంటి అడ్వాన్స్ బుకింగ్ కానీ ఆన్లైన్ బుకింగ్ కానీ ఇక్కడ లేదండి డైరెక్ట్గా ఐడి ప్రూఫ్తో వస్తే రూమ్స్ మనకు కేటాయిస్తారు మనకు కసాపురంలో ప్రైవేట్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి మనం ఇప్పుడు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం యొక్క చరిత్ర విశిష్టత గురించి తెలుసుకుందామండి మరి ఆంజనేయస్వామికి నెట్టికంటి ఆంజనేయస్వామి అనే పేరు ఎలా వచ్చింది అంటే నెట్టికంటి అంటే నేరుగా చూసే కన్ను కలిగిన అని అర్థం ఇక్కడ స్వామివారి కుడివైపు భాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది అందువలన స్వామివారు కుడి కన్ను మాత్రమే మనకు దర్శనమిస్తుంది మనం ఎటువైపు ఉన్న స్వామివారు మనల్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది నేరుగా చూసే కన్ను కలిగిన వారు కాబట్టి స్వామివారిని నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు అలాగే కసాపురం గ్రామంలో ఈ క్షేత్రం ఉండడం వల్ల కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు మరోవైపు ఇంకో చరిత్ర కూడా ఉందండి పూర్వం ఇక్కడ నెట్టికల్లు అనే గ్రామం ఉండటం వల్ల అది కాలక్రమంలో ఆంజనేయ స్వామిగా పిలుస్తుంటారని మరికొందరు చెబుతారు విజయనగర సామ్రాజ్యపు రాజైన శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయల వారు క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఒకటిలో తుంగభద్రానదీ తీరంలో ధ్యానం చేసేవాడు వ్యాసరాయల వారు ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయిపై ఆంజనేయస్వామి రూపం చిత్రించేవాడు అలా చిత్రించిన ప్రతిసారి ఆంజనేయస్వామి ఆ రూపంలోకి వచ్చి మాయమైపోయేవాడు ఇది గమనించిన వ్యాసరాయలు హనుమంతుని శక్తిని వేరే చోటుకు వెళ్ళనీయకుండా స్వామివారిని ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి అందులో శ్రీ ఆంజనేయ వారి నిజరూపాన్ని చిత్రించాడు దీంతో స్వామివారు ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారు తరువాత కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలం శ్రీ భోగేశ్వరి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయల వారు నిద్రిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కలలో కనిపిస్తాడు నీవు దక్షిణ దిశగా వెళ్ళు అక్కడ ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది దానికి నీవు దగ్గరగా వెళితే అది చిగురుస్తుంది అక్కడ నేను ఉంటాను నాకు ఆలయం కట్టించు అని స్వామివారు వ్యాసరాయలకు చెబుతాడు ప్రతిరోజు వ్యాసరాయలు దక్షిణ దిశగా వెళ్ళగా ఒక ఎండిన వేప చెట్టును చూస్తాడు ఆయన అక్కడికి చేరుకోగానే ఆ వేప చెట్టు చిగురుస్తుంది ఆ వేప చెట్టు కింద తవ్వగా ఆంజనేయస్వామి విగ్రహం లభిస్తుంది రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మిస్తాడు అదే ప్రస్తుతం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంగా విరాజిల్లుతోంది ఫ్రెండ్స్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క చరిత్ర ఆలయంలోకి వెళ్ళాలంటే దర్శనం యొక్క క్యూ ఇక్కడే స్టార్ట్ అవుతుందండి ఆలయంలోకి కెమెరాలు మొబైల్ ఫోన్స్ అయితే అలో చేయట్లేదండి బయట కౌంటర్ ఉంది అక్కడ మనం మొబైల్స్ పెట్టాలి స్వామివారి సేవల టికెట్ల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇది టికెట్ కౌంటర్ అండి ఇక్కడ టికెట్ తీసుకొని ఆలయంలోకి ఇలా వెళ్ళచ్చు మెయిన్ ఎంట్రన్స్ ద్వారా ఆలయంలోకి వీడియో అలో లేదండి స్వామివారిని ఫోటో ద్వారా చూపిస్తాను దర్శించుకోండి ఆలయంలో శ్రీరామచంద్రమూర్తి రామసేతు నిర్మాణానికి ఉపయోగించిన ఒక రాయిని అయితే ఇక్కడ మనం చూడొచ్చు చూడండి రాయి నీళ్ళల్లో ఎలా తేలుతుందో ఇక్కడ స్వామివారి ఆలయంలో స్వామి పాదరక్షకులకు ఒక చరిత్ర ఉంది అది తెలుసుకుందాం ప్రతి ఏడాది ఒక చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు మర్నాడు వచ్చి చూస్తే అది అరిగిపోయినట్లు చినిగిపోయినట్లు కనిపించడం విశేషం స్వామివారు ఆ చెప్పులు ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తూ ఉంటాడని భక్తుల నమ్మకం ఈ పాదరక్షకులు భుజంపై తాకిస్తే సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం ఇక్కడ ఈ క్షేత్రంలో మరో అంశం గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి భూత ప్రేత గ్రహపీడలు ఎక్కువగా ఉన్నవారు అంటే దయాలు పట్టినవారు గ్రహపీడలు ఎక్కువగా ఉన్నవారు స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చి ఇక్కడే ఒక వారం రోజుల పాటు ఉండి పూజలు చేసి స్వామిని స్మరిస్తే అలాంటివన్నీ దూరమై మానసిక ప్రశాంతతను పొందుతారని భక్తుల విశ్వాసం ఆలయం నుంచి బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక గోశాల కనిపిస్తుందండి స్వామివారి ప్రసాదముల కౌంటర్ అయితే మనకు ఆలయంకు లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి ప్రతిరోజు కసాపురం ఆలయంలో ఉచిత అన్నదానం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు జరుగుతుంది ఫ్రెండ్స్ కసాపురం ఆలయం నుంచి కొద్ది దూరం ముందుకు వచ్చాక కొండపై శ్రీ విశాలాక్షి సమేత శ్రీ కాజీ విశ్వేశ్వర ఆలయం ఉంటుంది దర్శించండి కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించిన తర్వాత కసాపురం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గ సంగమేశ్వర స్వామిని తప్పకుండా దర్శించండి బుగ్గ సంగమేశ్వర దేవాలయం యొక్క పూర్తి వివరాలకు సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్